సదా చాలా బాగుంది. మనకి ఉంటుంటేగా ఈ యొక్క అనుభవం యొక్క ఒక విలువ అంటే మనకు కాలగర్భ యొక్క సంపదయే మీ అనుభవ విలువ చెప్పాలి. అది మీ పేరు బలాల మీద పుట్టుకొచ్చిన విలువలు అనమాట. అందుకే మీకు మొట్టమొదటిగా కాలక్రమ యొక్క దారిలో జీవించడము, జీవించగా అనుభవం ఇవ్వడము, అనుభవపూర్వక పరిణామ భూసారాంశ తీగలు విడుదల కావడము, మీ అనుభవం మీద సారం నివృత్తం కావడము, ఆ సారస్థితిలో నుంచి పుట్టుకొచ్చింది ఈ భూమి, రాయి, మన ఇనుము, ఉక్కు, రాగి, ఇతర అదేవిధంగా మీరు తినే తిండి గింజలు, ఆకుకూరలు వగైరా ఇవన్నీ కూడా మీ అనుభవనకల నుంచి పుట్టుకొచ్చినట్టువే. ఆ తర్వాత అది బాహ్యానికి చెల్లుబాటు కావడానికి గాను ముందు ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునే నడకపర నడుపున నేను ఒకరికి గింజలు నీకు ఇస్తే నువ్వు నాకు ఒకరికి గింజలు అని ఇచ్చి పుచ్చుకునే నడకలతో కూడుకోవడం మొదలైనాయి. అది కూడా లింకులతోనే మొదలైనాయి. ఆ తర్వాత లింకులు దూరమవుతూ వస్తాయి. వచ్చినప్పుడు ఇంకా నా నుంచి నీకు, నీ నుంచి నీకు ఎట్లా చెల్లుబాటు అవుతాయి అనే విధంలో అప్పుడు మనకు నాణ్యాలు పుట్టుకొచ్చినాయి. 5 పైసల కాలంచి తర్వాత 10 పైసలు, 20 పైసలు, పావల, అర్ధ రూపాయ, రూపాయ అని ఇట్లా ఇటువంటి యొక్క నాణ్య నిరువని కపర నడుమున ఇంకా అది చెల్లుబాటు కావడానికి బాహ్యానికి ఒక ఎర అనేటట్టుగా అవి కాలగర్భ యొక్క నడకపర నడుమున వాటికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకునే ఈ యొక్క 100 రూపాయల నోట్ల కానించి తర్వాత 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు, తర్వాత 2000 నోట్లు ఇట్లా మనం కొన్ని కోట్ల నడక వరకు ఇప్పుడు మన నడక 2000 కోట్ల, 2000 కాగితం వరకు వచ్చింది. అట్లా ఈ వీటన్నిటిని రూపొందింప చేస్తుంది ఈ యొక్క ప్రాకృతిక మండలమే. అది కాలగర్భ నడకల్లోనే ఉంటుంది. అది రూపొందింప చేసే సమయం నుంచి మనకు ఇంకా పైసలు వచ్చేసినాయి. పైసలు రూపకంలో పైసలు ఇస్తే చాలు, అప్పుడు నీ నుంచి నాకు నాకు అట్లా మొట్టమొదట ఇక రిజర్వ్ బ్యాంక్ నడక ప్రణ ఒక ఇక చట్ట పరిధి నడకల్లో ఆ నాణ్యాలు చిత్రీకరించబడ్డాయి. అది చిత్రీకరించిన ఇక నడక కాలగర్భ నడకయే. అది ఒక రక ప్రాకృతిక మండల నడక అంటాం. అయితే అంతకుముందు మనకు మనకంటే ముందు కొంచెం అనుభవపూర్వక లోతుల సరస్వతి కలిగిన వారు ఒక్కొక్క కాలమానం చుట్టూ గమనం ఏర్పడిన నడక కలిగిన వాళ్ళు ఉంటారు ప్రయాణపూర్వకంలో. వాళ్ళ నడకను చిత్రీకరించేది బొమ్మగా. ఆ తర్వాత ఒక నడక బొమ్మ గొలుసు అనే మీరు చెప్పేటట్టుగా దాన్ని తీగల అల్లికల యొక్క నడకలు గొలుసులు అంటే మీకు ఒకరి నుంచి ఒకరికి రూపం చల్లబాటు కావాలంటే ఆ గొలుసు నడకలు ఉండాలి. అంటే మనకు అల్లికల నడకలు వచ్చేసేస్తాయి అవి. ఆ అల్లికల నడకలు ఉంటేనే నీకు నాకు నేను నీకు చెల్లుబాటు నడక అనేది నీకు నాకు నాభి నడక మధ్యమ యొక్క తీగల అల్లికల నడకలు ఉంటాయి. అల్లికల నడకలు ఉన్నప్పుడు నేను ఒక తిండి గింజలు పండించాలి. ఆ పండించిన తిండి గింజల నడకలో భూమి పొరపడిన నీకు కూడా నీ పేరు బలాల పరమైన సారం ఉంటుంది. అప్పుడు నీకు కూడా తినడానికి ఆ ముందులో పండుకొచ్చినప్పుడు నీకు ఇవ్వాలి. నీకు ఇవ్వాలంటే నేను శ్రమించినందుకు కాన నాకేంటి ఫలితము అనేటప్పుడు అంటే నేను వేశాను, ఆ తర్వాత దాన్ని గుప్పలు ఉంచాను, కాపలా కాశాను, ఆ తర్వాత నీకు అందించాను. అలా అందించినందుకు కాను నా పనిక్రమ నడకకు శ్రమకు కాన నాకు ఇచ్చింది మొట్టమొదటి ఆ పైసల. అందుకే మన యొక్క జీవిత నిర్వహణ నడక బాణా నడక పైసల కాల నుంచి మొదలైంది. అట్లా మొదలైనప్పుడు ఇంకా మన ఇద్దరికి మధ్య లింకులు ఉన్నాయి కదా. నాభినడక తీగల అల్లికలు యొక్క నడకల్లో లింకులు ఉన్నాయి. ఆ లింకుల్ని గొలుసు అంటాం అనమాట. అట్లా గొలుసులు వేసేసేసి అది ఇంకా ఎన్ని రక నిర్వహణిక లింకులు ఉంటే అన్ని నిర్వహణిక లింకుల నడకలను అలవర్చడం జరుగుతుంది. ఆ లింకుల నడకలు మొదట ప్రాకృతిక మండలంలో వేయడం జరుగుతుంది. అలా వేస్తేనే బయటికి నీకు నువ్వు నాకు ఆ నాణ్యం ఇచ్చిన నాకు చెల్లుతుంది, లేదా నీకు నేను ఇచ్చిన నీకు ఇంకొకటి కొనుక్కోవడానికి చెల్లుతుంది. అందుకే ఇవన్నీ కూడా పైసలు తిరిగింది ఎట్లా కూడా మనం ఒక బాహ్యనివిడ కప్పుడు అన్ని కొనుగోలు కోరికే. కానీ చెప్పాలంటే అవి మన పేరు బలాల మీద పుట్టకమునిపే కాలగర్భ యొక్క నడకలో అవి బాహ్యతర నడకకు రాలే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రమించేదాన్ని బట్టి నీ నుంచి నాకు నా నుంచి చెల్లుబాటు కావడానికి మాత్రమే ఈ రక అనానడక పైసలు అనేటి రూపకంగా వచ్చాయి. అలా వచ్చిన తర్వాత అవి కూడా మనం ఏం చేస్తామంటే ఇంకా లింకులు అన్ని కొనుగోలుకే చేస్తాం. నీ నుంచి నేను కూరగాయలు అమ్ముతాను, ఇంకో 10 రూపాయలు తీసుకుంటాను, నేను ఇంకో చోట బియ్యం కొనుక్కుంటాను, అంతే. ఇది చేతులు మారుతూ ఉంటాయి. కానీ ఈ చేతులు మారే నడక అంటే ఏమిటంటే ఎవరి యొక్క పేరు బలాల మీద పుట్టుకొస్తే ఎందరూ తినాలో ఆ తినగలిగిన వాళ్ళందరూ కూడా ఆ రొక్కం ఇచ్చి కొనుక్కోవాల్సిందే. అది నా శ్రమకు తగుగా ఇచ్చినాయి. ఆ శ్రమకు నాకు వచ్చిన ఆ నాణ్యాలు నేను ఇంకొక దానికి వినియోగించుకునేటట్లు అనేటట్టు నీ నుంచి నాకు లోపల మాత్రం అది ఉండేది ఏంటంటే లింకులు అలవరికి ఎక్కపడిన మన అనుభవ స్థానం నుంచి పుట్టుకొచ్చినట్టే. అందుకే నీకు మొట్టమొదటిగా ఏం తెలియాల్సిందంటే ఒక భూమి నడక నా పేరు బలాల మీద ఉన్నప్పటికీ కూడా అందులో పంట పండగానే కాలమాన యొక్క పట్టికలో అది ఎవరెవరికి ఉన్నాయో అని నిర్ధారించబడతాయి.
ఎందుకంటే గతగత స్థితిలో ఆ భూమి సారం అనేది ప్రేమింపబడానికని ఆమె ఆ భూమి పొర పుట్టుకురావడానికన మన ఇద్దరము జీవశక్తి యొక్క లింకులతో కూడుకోబడి జీవించి ఉంటేనే ఆ అనుభవ సారప్రణం ఆ భూమి పొర పుట్టుకొచ్చుదాన్ని. అయితే అన్ని లింకుల నడకపడిన అనుభవం యొక్క సార సృష్టిది నా ఎందు ఉండబట్ట ద్వారా అది నా పేరు బలాలకైతే వచ్చింది. నా పేరు బలాలకు వచ్చినప్పుడు కూడా అందులో మీరు నాతో ఒకప్పుడు జీవిస్తేనే నాకు అనుభవం వచ్చింది కాబట్టి అందులో మీకు లింకులు అనేవి ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆ భూమిలోటి తినే రీతి మీకు ఉంది సమయం అయిపోయేటంత వరకు అట్లా ఉన్నాయి కాబట్టి అవి ఎందరికీ ఆ రకంగా చెల్లుబాటు కావాలో ఆ రకంగా ఈ కాలమాన నడక పరమ ప్రాకృతిక మండలం ఏం చేస్తుందంటే లింకులు వేస్తుంది గొలుసులు. అలా వేసినప్పుడే అవి పండేటప్పుడే ఎవరికెవరికా ఎంత సారం చేత పండాలా అన్నది కూడా ఆ యొక్క గొలుసుల నడక లింకుల్లోనే తేలబడతాయి. అట్లా తేలబడటంతోనే ఒకరి నుంచి ఒకరికి చెల్లుబాటు అయినా అవి ఆ రకంగా వేసిన యొక్క పంటదారి నడక రైతు నడకకి ఆ శ్రమించిన యొక్క నడకకు గాను దానికి సంబంధించిన రొక్క నడక అనేది ఆ అన్నా పైసలతో చెల్లించబడడం అనేది అప్పటి నుంచి మొదలైతే ఇప్పటి వరకు సాగుతూనే వచ్చినాయి. అయితే ఇప్పుడు విలువలు పెరుగుతున్నాయి తరుగుతూనే ఉన్నాయి కానీ మనకి ఇంతవరకు కూడా మనం ఇది ఏం దాని లోపలికి తొంగి చూసిన నడక అయితే మన దగ్గర అయితే లేదు. అయితే మన వాళ్ళు కొందరు మనసులైన హృదయ నడక వివరణ పరణ ప్రధాన శస్త్రమైన ఆకారిత నడక వివరణ నడక కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళకు ఒక్కొక్క కాలం మనం చుట్టూ గమనం ఏర్పడుతూ పోతుంది. అలా ఏర్పడుతూ పోయినప్పుడు వాళ్ళు మనం పేరు పడాల మీద మనకు పుట్టుకొచ్చిన కాలగర్భ సంపద శాతపరిధి వాళ్ళకు పుట్టుకొచ్చిన కాలగర్భ యొక్క శాతపరిధి అత్యధికంగా ఉంటాయి. అట్లా మనకంటే 100 రెట్లు అత్యధికంగా కలిగిన వాళ్ళే బొమ్మగా వచ్చారు. ఇప్పుడు మనం గాంధీ బొమ్మని నెహ్రూ అని ఇందిరాగాంధీ అని ఇలా చూసింటాం. ఇంకా సర్దార్ నడక వల్లభాయ్ పటేల్ అని ఇలా చూసింటాం. వాళ్ళంతా కూడా ఆ కాలగర్భ యొక్క సంపదలో ఒక్కొక్క కాలమానం చుట్టూ నిలబడిపోయిన వాళ్ళు. వాళ్ళ సరస్వతిని కోల్పోతే వాళ్ళ నడక కూడా పోతుంది, ఆ నాణ్యాలలోంచి పోతుంది బొమ్మగా. లేదు వాళ్ళ యొక్క సరస్వతి నడక అట్లాగే మిగిలిపడిపోయి ఎన్నిసార్లు చచ్చిపుట్టినా వాళ్ళ యొక్క ప్రయాణం ఆస్తిలోనే సాగితూ పోతుంటే మాత్రం అది ఎంత సమయ స్థితి వరకు అని ఈ యొక్క ప్రాకృతిక మనం నిర్ధారిస్తుంది. అలా నిర్ధారించినప్పుడు మీ యొక్క వాళ్ళ సరస్వతి నడకలలో వాళ్ళ యొక్క బొమ్మగా చిత్రీకరించబడిన నడక ఇంకా లింకులను బట్టి గొలుసులుగా వేసిన విధానాలు ఇప్పుడు కూడా ఇట్లా సాగుతూనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా మనకు మీకు గమనపూర్వక ఎవరికి ఎక్కడ నడక మీకు కూడా ఒక్కొక్క కాలమానం చుట్టూ అలబడినట్టయితే మొట్టమొదటి ఒక కాల నిర్వహణ యొక్క నడుమున ఈ నాణ్యత నిర్వహణ యొక్క నడకలు ఎలా పుట్టుకొచ్చాయి ఏ రకంగా చెల్లుబాటు అవుతున్నాయని మీ గతగత స్థితుల లింకులను గుర్తు ఎరిగితేనే తెలుస్తాయి. గుర్తు ఎరగనంత వరకు కూడా ఇలాగనే ఎట్లా చూ ఇప్పుడు మన వాళ్ళు ఏదైనా స్వయంగా వాళ్ళంతట వాళ్ళు చిత్రీకరించినారా మరుగుదా ఒక వస్త్రం కానీ చేసే కాగితాలు కానీ అంటే ధనరొక్కం ఈ 100 రూపాయల నోట్లని 1000 రూపాయల నోట్లని ఇవన్నీ కూడా వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా చిత్రీకరించినారా లేకపోతే ప్రాకృతికంలో నడక దృశ్య చిత్రీకరణ మలసి వాళ్ళ అనుభవాలు లోతులు తగ్గట్టుగా వాళ్ళ కంట్లో మలిస్తేనే వాళ్ళు తయారు చేసినారు. ఇంతవరకు కూడా ఇది దాకలు యథార్థ చింతన ఏంటి ఈ యథార్థ నడక ఎవరు వెనకాల నుండి మనం నడిపిస్తున్నారు అలా నడిపిస్తే మన అనుభవం లోతుల్లోంచి మనం అందుకొని ఎట్లా ఇది బాహ్యానికి ప్రదర్శిస్తున్నామని ఒకరికి కూడా సందేహం అయితే కలగలేదు. ఇలా సందేహానికి సమాధానమే వెతకాలన్నట్లయితే అప్పుడు నేరుగా మనము ఒక్కొక్క కాలమానం చుట్టూ గమనం ఏర్పడితే తప్ప ఇవన్నీ కూడా ఒక యొక్క ప్రాకృతిక మండల పరంగా ఈ దృశ్యాలన్నీ ఎలా చిత్రీకరించబడుతూ వస్తున్నాయో కూడా మనకు తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు అప్పుడు యథార్థాన్ని పట్టుకుంటాం.